संगारेड्डी जिल्ला एसपी चंद्रशेखर रेड्डी बोल्लारंलो మీడియాతో మాట్లాడారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్త ఏర్పాటు చేశామన్నారు. స్థానిక ప్రజలు తమకు పూర్తి సహకారాన్ని అందించాలన్నారు. నారాయణగేడ్ బొల్లారం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. అయితే అన్ని ఇప్పటికే అన్ని ఎలక్షన్స్ అన్ని అన్ని మున్సిపాలిటీలో ప్రశాంతంగా జరిగినాయి. బొల్లారం లో కొద్దిగా ఈ రెండు గ్రూపుల మధ్యన ఉద్రిక్తత ఉన్నందుకు అదనపు పలకాలను పెట్టడం జరిగింది. ఇక్కడ బొల్లారంలో కూడా ఇప్పుడు ప్రశాంతంగా జరిగిపోయింది. మున్సిపల్ చైర్పర్సన్ గా ఎలక్షన్స్ అయిపోయినాయి. అయితే బొల్లారంలో మాత్రం ఇంకా కొంచెం పరిస్థితులు నార్మల్ అయ్యేంత వరకు ఈ అదనపు బలగాల నుంచి ఈ రోజంతా కట్టుదిట్టంగా బందోబస్తు చేస్తాము. నైట్ టైంలో కూడా ఈరోజు నైట్ వైన్ షాప్స్ ఇంకవి రోడ్ల పైన మూమెంట్ ఉండే విధంగా చూసి ఎట్లాంటి సంఘటనలు బొల్లారం టౌన్లో ఎట్లాంటి సంఘటనలు జరగకుండా ఇంకా ఈ రోజంతా అప్రమత్తంగా ఉంటాము. ఇంకా ఈ సందర్భంగా బొల్లారం గ్రామ ప్రజలకు ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎలక్షన్స్ కాబట్టి ఎవరూ శాంతి భద్రతా సమస్యలు సృష్టించవద్దు. ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండి మాకు సహకరించాలి. ఎవరైనా ఎట్లాంటి సమస్యలు ఏమన్నా సృష్టిస్తే మాత్రం మేము చాలా తీవ్రంగా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ మీద చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి మేము భద్రత కల్పిస్తాము. అందరికీ కౌన్సిలర్స్ అందరికీ మా తప్పకుండా మేము వాళ్ళకి భద్రత కల్పిస్తాము. సరే ఇక్కడ వచ్చిన ఉద్యోగ వాతావరణం ఇతర ప్రాంతాల వాళ్ళని మేము ఇంకా ఎవరిని అదుపులో ఒక నలుగురిని అదుపులోకి తీసుకున్నాం. అంటే వాళ్ళు స్థానికులే, ఒక నలుగురిని మేము అదుపులో ఉన్నారు. ఇంకా స్థానికేతరులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా మేము ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరు స్థానికేతరులు ఎవరు ఉండడానికి వీల్లేదు. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.